హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వెల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఆకట్టుకుంటూ ఎన్నో టెస్టుస్లతో కొనసాగుతున్న సీరియల్ కార్తీక దీపం ఇక రోజు రోజుకు ఎన్నో టెస్టుస్లతో కొనసాగుతూ చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్స్ టీవీలో కంటే ముందుగానే మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా 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 హైలైట్గా జరిగింది మరి ఈరోజు హైలైట్స్ ఏంటో మనం తెలుసుకుందాం మోనిత మెట్లు దిగుతూ కార్తీక్ పెట్టిన గడువు పూర్తి అవ్వడానికి ఇంకా రెండే రోజుల టైం ఉంది మూడో రోజు ఈ టైంకి అని తలుచుకుంటుంటే ఆనందంలోనే ఒళ్ళు పులకరించిపోతుంది నన్ను నోటికి వచ్చినట్లు తిట్టిన ఆ దీప సౌందర్యాల నోళ్ళు మూతపడతాయి ఏం చేయలేక నాకు పట్టిన అదృష్టాన్ని చూసి ఓర్వలేక వాళ్ళిద్దరు కుల్లి కుల్లి ఏడుస్తారు కార్తీక్ నీకు దీప కావాలా నో వే నేనుండగా తనని నీకు ఎలా దక్కనిస్తాను అంటూ తనలో తానే తెగ నవ్వేసుకుంటూ ఒక విలన్లా ప్రవర్తిస్తూ దిగుతూ ఉంటుంది మోనిత ఇక ప్రియమణిని పిలిచి ప్రియమణి రాగానే తాగడానికి కొన్ని వే పట్టుకురావే అని అంటుంది అవెందుకమ్మా కాఫీ తెస్తానులేండి అని ప్రియమణి అంటుంది అనగానే ఇదే నాకు నచ్చదు నేను చెప్పిందే చెయ్యి అలా కాదు అని నీ ఇష్టం చేయాలనుకుంటే నాకు నచ్చదు నాకు నచ్చినందుకు ఆ దీపగతి ఏమైందో చూసావు కదా పాము పగకి మోనిత పగకి ఒక్కటే తేడా అది చెప్పకుండా కాటేస్తుంది నేను చెప్పి కాటేస్తాను మిగతావన్నీ సేమ్ టు సేమ్ అర్థమైందో వెళ్ళు అంటూ వార్నింగ్ ఇచ్చి మొత్తానికైతే ప్రియమణిని మోనిత అక్కడి నుంచి పంపించి వేస్తుంది ఇక ప్రియమణి ఏంటో నా కర్మ కర్మ ఈ అమ్మ ఎప్పుడు ఎలా ఉంటుందో ఈకే అర్థం కాదు ఒక్కోసారి వీళ్ళలా ప్రవర్తిస్తుంది ఆ దీపం మీదే ఏడుస్తూ ఉంటుంది అనుకుంటూ తను వెళ్ళిపోతుంది ఇక సీన్ కట్ చేస్తే మనకు భాగ్యం వాళ్ళ ఇంట్లో భాగ్యము తన భర్త మురళీకృష్ణతో అయ్యా నేను దీపని పిల్లని ఇక్కడికి అనుకుంటున్నానయ్యా నాకెందుకో డాక్టర్ బాబుతో దీప ఉండలేదనిపిస్తోందయ్యా అంటూ తనదైన శైలిలో చెప్తూ ఉంటుంది ఇక దీప తండ్రి సరేనని అంటాడు ఇక మనకు సీన్కి వచ్చేస్తే కార్తిక్ సెల్కి మోనిత కాల్స్ చేస్తూనే ఉంటుంది దాదాపుగా డెబ్బైకి పైగా మిస్డ్ కాల్స్ ఉంటాయి చూస్తూ ఉంటాడు కార్తిక్ కానీ లిఫ్ట్ చేయడు ఇక మనసులో మాత్రం ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది ఏంటి ఏమై ఉంటుంది నేనైనా ఏం మాట్లాడాలి అలా అని లిఫ్ట్ చేయకపోతే దానికి కూడా ఓ కారణంగా చూపించి నాన్న రచ్చ చేసినా చేస్తుంది ఎందుకు నాకు శిక్ష అంటూ తలపట్టుకొని బాధపడుతూ ఉంటాడు కార్తిక్ ఇక సరిగ్గా అప్పుడే శౌర్య వచ్చి నాన్న ఎందుకు డల్గా ఉన్నాడో కనుక్కుందాం అని నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది ఇక కార్తీక్ మాత్రం ఆలోచించుకుంటూనే ఉంటాడు సౌర్యని అసలు ఏం మాత్రం పట్టించుకోడు ఇక ఆలోచించుకుంటూనే నా ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ నుంచి అయినా ఆదర్శవంతమైన భర్తగా మంచి తండ్రిగా ఉందామనుకున్నాను కానీ అది కూడా లేదు అని లోపల బాధపడుతూనే ఉంటాడు మదన పడుతూనే ఉంటాడు ఇక సౌర్య కార్తిక్ పలకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీన్ కట్ చేస్తే దీప కూడా ఆలోచిస్తూ ఉంటుంది హిమ వచ్చి ఎంత పిలిచినా పట్టించుకోదు ఇక దీప మనసులో డాక్టర్ బాబు మీద నేను పెంచుకున్న నమ్మకానికి ఎందుకు ఇంత ఎదురు దెబ్బ తగిలింది మోనిత ఎంత జానతనం చూపించినా డాక్టర్ బాబు మాత్రం చెల్లించడని ఎంతగా నమ్మాను అయినా ఈ తప్పటడుగు ఎలా జరిగింది మోనిత పట్ల ముభావంగానే ఉంటున్నారు జరిగింది ఏంటి మోనిత ఏదైనా మాయ చేసి ఉంటుందా ప్రేమను నిలదీస్తే చెప్పదు మరి ఏం జరిగింది అన్నది ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక తనలో తాను ఇలా మదన పడుతూ ఉంటే హిమా కూడా చూసి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మనకు సీన్ కట్ చేస్తే మోనిత కార్తిక్కి డయల్ చేస్తూనే ఉంటుంది లిఫ్ట్ చేయకపోయేసరికి అసలు కార్తిక్ నా గురించి ఏమనుకుంటున్నాడు అంటే నన్ను టోటల్గా నన్ను దూరం చేసుకోవాలని అనుకుంటున్నాడా అంటే నేనున్న పరిస్థితి తెలిసి దీప దీన పరిస్థితికి బాధపడుతున్నాడా అంటే కార్తిక్ నేను ఎంత చెప్పిన చెవికి ఎక్కించుకోవట్లేదని మాట చెబుతాను నేను చేసేది చూసి తన బుర్ర తిరగడమే కాదు తనే నా చుట్టూ తిరిగిలో చేస్తాను అని మనసులో అనుకుంటూ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఇరవై ఐదో తారీఖు మార్క్ చేస్తుంది ఇక అది చూసిన ప్రియమణి ఏంటమ్మా డేట్కి సున్నా పెట్టారు అని అయోమయంగా అడుగుతూ ఉంటుంది ఇక మోనిత ఇది సున్నా కదే వెర్రి మహమ్మ సునామీ ఆ రోజు నేను క్రియేట్ చేయబోయే సునామీతో మీ కార్తికయ్య నా కాళ్ళ దగ్గరికి రాక తప్పదు నా మెడలో తలి కట్టక తప్పదు అంటూ విలన్లా నవ్వుతూనే ఉంటుంది ఇక మనకు సీన్ కట్ చేస్తే సౌందర్య తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా మోనిత చీర కట్టుకొని ఇంటికి వస్తుంది నమస్తే ఆంటీ మౌనంగా ఉంటారేంటి ఆంటీ నేనేం తప్పు చేశాను మీ అబ్బాయిని ఎన్నో ఎల్లుగా ప్రేమిస్తున్నాను నా ప్రేమ మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఆంటీ మీ అబ్బాయికి కూడా నేనంటే ఇష్టం ఉంది కాబట్టి అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవారు కానీ ఇన్నేళ్ళలో నేను ఏ ఒక్కరోజు కూడా తప్పుగా ప్రవర్తించలేదు చివరికి నన్ను అర్థం చేసుకున్నాడు నా బతుకు పండింది అనుకున్నాను ఇవాళ ఏమో మొహం చాటేస్తున్నాడు సాటి స్త్రీగా నా తరపున పోరాడాల్సిన సమయం వచ్చిందాంటి అంటూ తనదైన శైలిలో ఢీకొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే సౌందర్యం ఏ మాత్రం తగ్గకుండా నవ్వుతుంది అవును సమయం లేదు పోరాడాల్సిన సమయం లేదు ముందు కూర్చో మోనిత కూర్చో నా కొడుకు నాతో ఒక మాట చెప్పాడు మోనిత నువ్వు ప్రశాంతంగా కూర్చో రిలాక్స్ అని అంటూ కూర్చోబెడుతుంది ఇక మోనిత మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటుంది కార్తీక్ ఏం చెప్పి ఉంటాడా అని కంగారు పడుతూనే ఉంటుంది కార్తిక్ మీతో చెప్పిన ఒక్క మాట ఏంటి ఆంటీ అని మోనిత కంగారుగా అడగడం గమనించిన సౌందర్య చెబుతాను ఒక్క నిమిషం అంటూ శ్రావ్య శ్రావ్య అని పిలిచి శ్రావ్య రాగానే మన మోనిత వచ్చింది కదా శ్రావ్య కాఫీ ఇస్తావా వద్దులే కడుపుతో ఉంది కదా ఏదైనా జ్యూస్ తీసుకోండి రా అనేసి అంటుంది ఇక వెంటనే శ్రావ్య వెటకారంగా అయ్యో కడుపుతో ఉన్నానంటుంది కదా అత్తయ్య ఏ పుళ్ళు మామిడికాయనో ఏమైనా అడుగుతుందేమో అని అంటుంది అంత వికారంగా ఏమనిపించడం లేదులే జ్యూస్ చాలే అంటుంది సౌందర్య అంతే వెటకారంగా ఇక ఏం చెప్పి ఉంటాడు కార్తీక్ ఈవిడేంటి ఏ మాత్రం తొనకుండా ఉంది అని మోనిత మాత్రం చేతులు నలపేసుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మనకు సీన్ కట్ చేస్తే దీప కార్తిక్ ఎదురు ఎదురుగా కూర్చొని ఉంటారు నేను ఇలా ఎదురుగా కూర్చోబెట్టుకోవడానికి ఎంతసేపు బతింలాడాల్సి వచ్చిందో నా పరిస్థితి ఇలా అవుతుందని అసలు ఊహించలేదు దీప నీ మౌనాన్ని నిన్ను భరించలేకపోతున్నాను దీప నాతో మాట్లాడు దీప అంటాడు ఇక కార్తిక్ దీపతో ఇంత రిక్వెస్ట్గా మాట్లాడుతుంటే చెప్పండి డాక్టర్ బాబు మీరే నాతో మళ్ళీ ఏదో చెప్దామంటున్నారు విన్నదే అయితే వినడం ఎందుకు ఉన్నదే అయితే చెప్పడం దేనికి అనేసి దీప అంటుంది ఇక కార్తీక్ అప్పుడు విన్నది ఉన్నది పక్కన పెడదాం దీప అని అంటాడు అనగానే ఇక దీప అయితే నేను కూడానా అని అంటుంది కార్తీక్ ఏమీ అర్థం కానట్టుగా ఏంటి అని అంటాడు కార్తీక్ అనగానే విన్నదాన్ని ఉన్నదాన్ని జరిగిందాన్ని పక్కన పెట్టాల్సింది నేను కూడానా అంటున్నాను అనేసి అంటుంది దీప అప్పుడు కార్తీక్ మనం అనేసి అంటాడు ఇక దీంతో అయితే మనకి ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది ఇక అప్కమింగ్లో అయితే మనకు కార్తీకును దీప ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సరిగ్గా మోనిత సౌందర్యతో ఇరవై ఐదున మీ అబ్బాయికి నాకు పెళ్ళి అనడము ఇక కరెక్ట్గా అదే సమయానికి సౌందర్య ఇంటికి పిల్లలు రావడము ఆ మాట వినడంతో మనకైతే కథ ఉత్కంఠంగా సాగుతుంది సో మొత్తానికైతే రేపు జరగబోయే ఎపిసోడ్ చాలా చాలా సీరియస్గా జరుగుతుంది అనిపిస్తుంది ఇక సౌర్య హిమ చెవులో పడ్డాది అంటే ఇక అది ఎంత దూరం వెళ్తుందో ఏం జరుగుతుందో అసలు కార్తీక్ని ఎలా నిలదీస్తారో సౌందర్యాన్ని ఎలా నిలదీస్తారో దీపను ఎలా నిలదీస్తారు ఇక ఏం జరగబోతుందో ఇంత ట్విస్ట్గా సాగుపోతున్న ఈ సీరియల్స్ని కంటిన్యూషన్గా మన ఛానల్లో చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెలైకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంటుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీరు ఏమనుకుంటున్నారో రేపు జరగబోయే ఎపిసోడ్ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో మాతో పాటు పంచుకోవడానికి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్